శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి. సహజ శుభగ్రహమైనటువంటి బృహస్పతి వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నుండి మే 2025 13వ తారీఖు వరకు 1 సంవత్సర కాలం పాటు మేషరాశిని వదిలి 7వ స్థానమైనటువంటి వృషభ రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 మే 1న మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్న దేవగురువైనటువంటి బృహస్పతి వలన కొన్ని రాశుల వారికి అనుకూలత, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలత లభించబోతుందని చెప్పచ్చు. ప్రతి రాశిలోనూ 1 సంవత్సరం పాటు సంచరించే దేవగురువు ఆ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. సహజంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏ రాశిలో అయినా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గనుక ఉంటే ఆ రాశి వారికి అద్భుతమైన యోగాలను కలుగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, వివాహకారకుడు, ధనకారకుడు, యోగకారకుడు, భుక్తికారకుడు అయినటువంటి బృహస్పతి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. సప్తమంలో సంచరిస్తున్న గురువు వృశ్చిక రాశి వారికి అత్యంత శుభయోగాలని ఇస్తాడని చెప్పచ్చు. ఆదాయానికి, ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు. ఈ సంవత్సరము ప్రేమ వివాహాలకై ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే అవివాహితులకు వారు ఆశించిన విధంగా మంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పచ్చు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఎప్పటి నుంచో సొంత ఇంటి కంటున్న వారి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి నూతన గృహ వాహన యోగం కలదు. రుణబాధల నుండి విముక్తి లభిస్తుందని చెప్పచ్చు. సంతానాభివృద్ధిని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో స్థిరపడిన వారికి ఈ సంవత్సరము అన్నింటా అనుకూల పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు. వ్యాపార లావాదేవీల్లో ఎన్నడూ చూడని ధన లాభాలను చూడబోతున్నారు. ఈ రాశి వారికి అష్టమ శని దోషం ఉన్నప్పటికీ దేవగురువు యొక్క శుభ సంచార కారణంగా అది వీరికి ఏమాత్రము వర్తించదని చెప్పచ్చు. అనారోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి దేవగురువు రాజయోగాన్ని ఇస్తాడని చెప్పచ్చు. పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి వారి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారని చెప్పచ్చు. బెటర్మెంట్కై ఉద్యోగ మార్పిడి చేద్దామనుకునే వారికి ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు లాభాలని తెచ్చిపెడతాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో స్థిరపడిన వారికి సప్తమ గురువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడని చెప్పచ్చు. వ్యాపారపరంగా విదేశీయానం చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఇది మంచి అనుకూల సమయంగా చెప్పచ్చు. క్రిందటి సంవత్సరము వ్యాపార లావాదేవీల్లో కష్ట నష్టాలను చూసిన వారికి ఈ సంవత్సరము మంచి యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. కాకపోతే మే 3వ తారీఖు నుండి జూన్ 3వ తారీఖు వరకు అంటే 31 రోజుల పాటు గురు పౌర్ణమి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 21, 2025 వరకు అంటే దాదాపుగా 5 నెలల పాటు గురువు వక్రీకరణ చెందుతాడు. కాబట్టి ఈ సమయంలో పెద్దగా కంగారు పడాల్సింది, భయపడాల్సింది లేకపోయినా గురు పౌర్ణమి, గురు వక్రీకరణ కాలంలో దేవగురువు మంచి ఫలితాలను ఇవ్వలేడు. కాబట్టి వివాహాది శుభకార్యాలకు, నూతన గృహ నిర్మాణ పనులకు, ఇలాంటి ముఖ్యమైన శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిది. మరిన్ని మంచి ఫలితాలను పొందటానికి గాను వృశ్చిక రాశి వారు చేయవలసిందల్లా శనివారం నాడు శనికి తైలాభిషేకము, అలాగే ప్రతి నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము, శనగలను, పసుపు పచ్చని వస్త్రాన్ని తగిన దక్షిణతో దానంగా సమర్పించినట్లయితే గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక
మరిన్ని మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.